హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటలు. ఈరోజు మనం టమాటాతో సాస్ చేసుకుందాం. పిల్లలు బ్రెడ్ మీద అన్నిటి మీద కూడా సాస్ వేసుకుంటారు కదా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది తినడానికి. అది మనం ఇంట్లోనే చేసుకుందాం బయట కొనుక్కోకుండా. దానికోసం నేను చూసారా ఎర్రగా ఉన్న టమాటాలు 1 కేజీ తీసుకున్నాను. కేజీ ఇలా ముక్కలు కోసుకోండి, బాగా కడుక్కొని ముక్కలు కోసుకొని ఇలాగా ఒక కుక్కర్ గిన్నెలో పాన్లోని వేయాలి. దీంట్లోనే ఒక అల్లం ముక్క చిన్నది, వెల్లుల్లిపాయలు తక్కువలసినవి 4 వేయండి. చిన్న బీట్రూట్ తీసుకున్నాను నేను. ఇది వేయడం వల్ల మనకి కలర్ వస్తుంది, మంచి మెత్తగా స్మూత్గా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది. 1 స్పూను కారం, 1 టీ స్పూన్ వేయండి చాలు. ఇది సాల్ట్. మనం ఇందులో టమాటా వేసాం, బీట్రూట్ వేసాం, ఆ వెల్లుల్లి, అల్లం, సాల్ట్, కారం కూడా వేసాం. దీనికి ఇప్పుడు మనం 2 గ్లాసులు వాటర్ వేసుకోండి, అంటే 1/2 లీటర్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసాం కదా, ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. ఫైవ్ ఆన్లోనే ఉంది, వెయిట్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికింది. ఇప్పుడు కుక్కర్ చల్లారింది కదా, చూద్దాం. చూసారా టమాటా బాగా ఉడికే కదా. ఇప్పుడు గ్యాస్తో బాగా మెత్తగా చేసుకోవాలి. చూసారా మంచి కలర్గా ఉంది. ఇది మనం మిక్సీలో వేసుకోవాలి, మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం. ఇది చేసుకునే ముందు దీంట్లోనే మనం వెనిగర్ ఉంది చూసారా, ఇది వెనిగర్ చాలా తక్కువ రేట్, ఇది బాటిల్ 33 రూపీస్ ఇలా ఉంటుంది, 36 ఉంది, 33కి వస్తుంది. ఇలా వెనిగర్ తీసుకొని ఇవ్వండి, ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పుతోటి 1/2 కప్పు వేయండి. 1/2 కప్పు అంటే 2 టేబుల్ స్పూన్లాగా, 2 టేబుల్ స్పూన్ అంత వెనిగర్ అందులో వేయాలి. వేస్తే ఇది మనకి నిల్వ ఉండడానికి ఉపయోగపడుతుంది, వెనిగర్ వల్ల మనకి ఇది పాడవకుండా ఉంటుంది. ఇది మనం 2 మంత్స్ వరకు కూడా మనకి ఇది నిల్వ ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. పిల్లలకి పేస్ట్ బ్రెడ్ మీద జామ్ లాగా జామ్ రాస్తాం కదా, అలాగే ఇది టమాటా సాస్ రాయడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం ఇది చల్లారింది కదా, మిక్సీ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్లా చేసుకుందాం. ఇలా మిక్సీ జార్ తీసుకొని ఇందులోనే ముందు ముక్కలన్నీ మెత్తగా చేసుకుందాం. వాటర్ వేస్తే తుల్లిపోతుంది కదా. ముందు ఇవన్నీ బీట్రూట్, టమాటా, బీట్రూట్ కొంచెం వేసాం కదా, మంచి కలరు, మంచి స్మూత్నెస్ని కూడా ఇస్తుంది. ఇది అలా 2 సార్లు మనం పేస్ట్ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇది మిక్సీ గిన్నె కదా, ఇందులో వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం చూసారా ఇలాగా మిక్సీ చేసుకున్నాను, ఇలా మెత్తగా ఇలాగ పేస్ట్ చేసుకోవాలి. ఇదంతా మనం ఇప్పుడు వడపెట్టేసుకోవాలి, ఇలా జల్లి పెట్టుకొని. ఎందుకంటే మనకి స్మూత్గా రావాలి, ఇలాగంతా వడపెట్టుకోవడం వల్ల గింజలున్నా ఏవున్నా కూడా పోతాయి, స్మూత్గా మనకి కిందనే వచ్చేస్తుంది. కొంచెం ఐరన్ ఉంటుంది కదా జల్లి, దాంతో అయితే ఇంకా బాగా వస్తుంది, దాంతో జల్లించుకోండి. నా దగ్గర ఇది ఉంది, టమాటా గింజలు కానీ ఏవున్నా సరే
ఉంటాయి, ఈ లోపల ఉండిపోతాయి. అది మనం వేస్ట్ చేయకుండా ఏ కర్రీలోనైనా అందులో వేసుకోవచ్చు. ఇది టమాటా గుజ్జే కదా, చారు రసం పెట్టినా టమాటా రసం ఏది పెట్టినా అందులో వేసేసుకోవచ్చు. అంత ఇదండి, ఇలాగా సరే అంతా వచ్చింది. ఇది కూడా స్మూత్గా ఉంది, కాకపోతే మనకి ఇది క్రీమ్ లాగా రావాలి కాబట్టి ఇలాంటి పిప్పు కొంచెం తీసేయాలి. ఎక్కువేం లేదు, బాగానే వచ్చింది. ఇలాగా ఇలాగ వచ్చింది కదా. ఇది మనం రసంలోనే అందులో వేసుకుందాం, సాయం పెట్టుకుందాం, కుక్కింగ్లో తీసుకుందాం. ఇంకా మరొకసారి తిప్పింది ఉంది కదా, ఇది కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. మనం కేజీ తీసుకున్నాం కదా, మిక్సీలో తుల్లిపోతుంది అనేసి నేను రెండుసార్లు వేసాను. మీరు కూడా అలాగే వేసుకోండి, రెండుసార్లు మిక్సీ చేసుకుంటే బాగుంటుంది. అదొకసారి ఇది రెండు వాయిల్లాగా, ఇది కూడా సేమ్ అలాగే వడపెట్టుకుందాం. ఇలా మనము గరిటె అంటే చక్కగా వేగమే వచ్చేస్తుంది, చూసారు కదా. ఇలాగ అంతా కూడా వడపెట్టుకుందాం. ఇది మెత్తటిదే, ఇది టమాటా, ఇది మంచిదే, కాకపోతే మన జల్లీలు ఇది రావట్లేదు కాబట్టి ఇది మనం చారులో కానీ కర్రీస్లో కానీ వేసేసుకోవచ్చు. ఈ పక్క తీసేసుకుందాం. ఇప్పుడు మనం మెత్తగా చేసుకునేది ఉంది కదా, ఇది దీనికి మీడియంలో పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని మీడియంలో పెట్టి కొంచెం చిక్కగా అయ్యేటట్టు ఒక 5 నిమిషాలు మరిగించాలి. ఇలాగ మనం వెనిగర్ వేసాం కదా, దీనివల్ల మనకి బాగా నిలవ ఉంటుంది, ఇది 2 మంత్స్ వరకు ఉంటుంది. ఇంకా మనం ఇది చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎక్కువ నెలలే ఉంటుంది, ఒక 4-5 నెలల వరకు కూడా ఉంటుంది. మనకు అవసరమైనప్పుడు కొంచెం తీసుకొని మళ్ళీ వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 4-5 నెలల వరకు ఉంటుంది. ఇది కొంచెం చిక్క పడాక ఇది ఒక 5 మొత్తం మనకి ఇదంతా ఒక 15 మినిట్స్ ప్రాసెస్, చాలా బాగా మనకి జామ్ తయారవుతుంది. ఇందులో వాటర్ కనిపిస్తుంది కదా, వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇది ఒక 5 నిమిషాలు మరిగించిన తర్వాత ఒక 100 గ్రాములు షుగర్ వేయండి. ఇవ్వండి 100 గ్రాములు, ఇది 100 గ్రాములు షుగర్ వేసి ఇంకా దగ్గరికి వచ్చేటట్టు మధ్య మధ్యలో కలుపుతూ మనం మీడియంలో పెట్టుకొని బాగా ఎగిరించుకోవాలి. ఇదంతా మనకి ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం పంచదార వేసాము, మరో 10 మినిట్స్ లోపు మనకి ఇది దగ్గరికి కొంచెం సాస్ లాగా రావాలి. మరీ గట్టిగా పేస్ట్ లాగా అవ్వకూడదు, సాస్ లాగా చిన్న జారుగా ఉండేటట్టు రావాలి. ఇప్పుడు కొంచెం లిక్విడ్గా ఉంది కదా, ఇందులో వాటర్ ఉంది కొంచెం, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనం అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. చూసారు ఎంత కలర్ఫుల్గా ఇలా తయారవుతుందో. ఇలాగా ఒక 10 మినిట్స్ మరిగిద్దాం. చూసారు కదా ఎలా మరుగుతుందో, ఇలాగా ఉడకాలన్నమాట. ఇది దగ్గరికి రావాలి, కొంచెం ఇంకా దగ్గరికి రావాలి. ఇప్పుడు 5 నిమిషాలు మళ్ళీ అయింది కదా, మనం పంచదార వేసిన తర్వాత పంచదార వేయడం కొంచెం లిక్విడ్ లాగా అవుద్ది కదా, అందువల్ల ఇంకా దగ్గరికి రావాలి. మనకి సాస్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇంకొంచెం చిక్కగా ఉంటుంది సాస్. చూడండి సేమ్ మనం షాపుల్లో తెచ్చుకున్న సాస్ లాగే కలర్ అన్నీను. ఇందులో మనం ఏమీ ఎక్స్ట్రా ఏమి వేయట్లేదు. ఇలా నొరగా వస్తే ఆ టమాటా రెడ్గా కనబడుతుంది కాబట్టి ఇది కొంచెం తీసేయచ్చు. ఈ చారులాట్లో వేసుకోవచ్చు. అన్నీ మన ఇంట్లో ఉన్నవే, వెనిగర్ ఒకటే ఉంటే పర్లేదు, లేనప్పుడు బయట తెచ్చుకున్న తక్కువ రేటు. టమాటా, పంచదార, అల్లం, వెల్లుల్లి అన్నీ మన దగ్గర ఉన్నవే. ఇప్పుడు మనం టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందో లేదో. సూపర్గా ఉంది, సాల్ట్ కూడా సరిపోయింది. అలాగా మరొక 5 నిమిషాలు మరిగించి చూసారా, ఇలాగే ఉండాలి. ఈ మాత్రం మన గరిటె జారినట్టుగా ఇలా ఉండాలి. వాటర్ అంతా పోయింది, అంతా మనకి జామ్ లాగా కనిపిస్తుంది కదా, టమాటా సూప్ లాగా. చూసారా ఎలా వచ్చిందో, టమాటా సాస్ చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి ఎంతో ఇష్టంగా ఉంటుంది, పెట్టండి. ఇప్పుడు
ఉడకడం కరెక్ట్గా ఉంది, చాలా బాగా మరిగింది. ఇలాగే ఉండాలి, కొంచెం చల్లారాక ఒక్క పిసర మనకి జారుగా అంటే చిక్కగా అవుతుంది. ఇంకా గట్టిగా అయింది అనుకోండి పేస్ట్ లాగా ఉంటే బాగోదు. కొంచెం మనకు సాస్ కాబట్టి ఇలాగా ఉండాలి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా సాసు ఎంత బాగుందో చూడండి. ఇలాగే రావాలి, కొంచెం చల్లారైతే ఇంకా చిక్క పడుతుంది. చూసారా మనం స్పూన్తో తీస్తే మనకు తెలుస్తుంది ఎలా ఉందని. ఇప్పుడు వేడిగా ఉంది కదా, బాగా చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఒక గాజు సీసాల్లోకి వేసుకొని బయట ఒక నెల రెండు నెలల వరకు ఉంచుకోవచ్చు. మీకు ఎక్కువ రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వెనిగర్ మాత్రం కంపల్సరిగా వేయాలి. ఒక రెండు టేబుల్ స్పూన్లాగా వేయండి, చూపించాను కదా. ఒక చిన్న గ్లాస్కి హాఫ్ అలాగైనా గుర్తుపెట్టుకోండి. వెనిగర్ వేయడం వల్లే మనకు అది బాగా పాడవకుండా కూడా ఉంటుంది, ప్రిజర్వ్గా అవుతుంది. చూసారు కదా కలర్ అన్నీ మనం బయట షాప్లో కొనుక్కున్నట్టుగా ఉంటుంది. సాస్ మనం ఏవో ప్యాకింగ్లో అట్లా ఎప్పుడో తీసుకొస్తుంటాం. ఇలా ఫ్రెష్గా టమాటాలే కదా ఈజీ కూడా మనం ఇంట్లో చేయడం. ఇలా ఫ్రెష్గా చేసి పిల్లలకి పెడుతూ ఉండండి. మన ఇంట్లో మనం ఫ్రిడ్జ్లో పెట్టించుకున్నా పర్లేదు, బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.